हाय फ्रेंड्स अंदर नमस्कार नैन मी श्रीनाथरेड्डी मिट्टपल्ली इवा तारीख वी सप्टेंबर 18 2021 संवत्सर इवा मुख्यांशे कुवैट सेक्यूरिटी कैंपेनिंग कोनसा अंत अक्रम वलसदार वार पैन तनखील को जिलीब आल्शुवेक एरिया तनखील चपेटर यह तनखील सुमार 82 मंदिर अ నిన్న ఈ ఫ్రైడే మార్కెట్ ఉంది కదా అంటే సూకుల్ జుమ్మా అంటాం కదా అక్కడక్కడ తనిఖీలు చేపట్టారు అక్కడ సుమారు ఒక 200 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద నిన్న సుమారుగా ఒక 280 మందికి పైగానే అదుపులో తీసుకున్నారు వీరిలో ఎక్కువ శాతం మంది అకామాలు లేని వారు ఉన్నారు మరి కొంతమంది ఇంకా నెప్స్ కాపీలు దగ్గర కాకుండా వేరే కాపీలు దగ్గర పని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవాలగడ ఫర్వానియా గవర్నమెంట్లో తనిఖీలు ఇప్పుడు కొనసాగుతున్నాయి అయితే ఇప్పటివరకు ఎంత మందిని పట్టుకున్నారు ఏంటి అనే దాని గురించి ఆఫీషియల్ ఇంకా వార్త ఏదైనా వెలువడలేదు బహుశా ఇవాల రాత్రికి తెలిసే అవకాశం ఉంది सो मोतमेंट कुवैट अक्रम वलसदार अंत अकाम लेने वालु इंटरव्य पारपीन वालु इलांट वाले उ अलग एवरते अकाम एक्तों अक वेरे वाल पनचे कदा अला वार पैन तनखील को प्रति जाग्रत उ అసాధారణ స్థితిలో ఉన్న ఒక కువైటి అతను తన తల్లిదండ్రులపైన దాడి చేస్తున్నాడంటువంటి సమాచారం అందుకున్న పోలీస్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు పోలీస్ వాళ్ళు అతన్ని నివారించడానికి ప్రయత్నం చేశారు అయితే ఆ అసాధారణ స్థితిలో ఉన్నటువంటి కువైటి అతను ఈ పోలీస్ వాళ్ళపైనే కత్తితోటి దాడి చేసి ఒక పోలీస్ అతనికి భుజంపైన ఇంకొక పోలీస్ అతనికి చేతిపైన గాయపరిచారు దీంతోటి పోలీస్ వాళ్ళు అతనికి అట్టకేలకు అతను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు విచారణ కోసం అని చెప్పేసి అలాగే కేసు కూడా నమోదు చేశారు అటెంప్టెడ్ మర్డర్ అంటే హత్యాయత్నం చేశాడు కాబట్టి దానిపైన కూడా కేసు నమోదు చేశారు मन सब्सक्रैबर्स चाल मंदिर डाउट अड़ा अना मैं क्रोत वीजा लेकुना इंटर मीत प्रोसेस अंत अंटे मेडिकल पीसीसी स्टांपिंग अभी अई रेडी उन्ना वैक्सीन वेपच्चा इप्ड मैं कुवैट की एला रही अड़ा फ्रेंड्स दीन गुरी कुवैट गवर्नमेंट इंका इतव अफिशियल अपडेट इवे एप्डी रावचु आने दिन गुरी इंका अपडेट इवे प्रति रोज वीडियो इदे चुनाव का चाल मंद दीन गुरी अड़ा रिपीटेड कमेंट चूड़ा क्रोत वीजा गुरी अड़ा सो फ्रेंड्स इंका अपडेट रे अपडेट वैंने तपन सीडियो नैन इनफर्मेशन सो अंतर वेट चाहिए इप्ड प्रस्ताव की एवरते वालीड अकाम कलो वाली अवकाश बहुश इपड़े टिकट धरल कग्नते क्रोत वीजा वाले पिपचा अवकाश उ सो ई धरल तरह मन वेट चाहिए बहुश इंका को सब्सक्रैबर अड़ा अना इंडिया को कोवैक्सीन अटे करोना संबंधी कोवैक्सीन वैक्सीन कोवैट की रखने अवकाश उ लेदा దానికి ఇప్పుడు అనుమతి ఇచ్చారా లేదని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే దానికి కువైట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వలేదు బహుశా దానికి WHO నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత కువైట్ గవర్నమెంట్ కూడా అంగీకారం తెలిపేదానికి అవకాశాలు ఏదైనా ఉన్నాయి కానీ ప్రస్తానానికి మాత్రం లేదు ఓన్లీ మన ఇండియాలో ఇస్తున్నటువంటి వాక్సిన్స్ లో కోవిషీల్డ్ వాక్సిన్ ఒక్కదానికి మాత్రమే అప్రూవల్ ఉంది సో ఎవరైనా ఆల్రెడీ వాలిడ్ అకామా కలిగిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు కోవాక్సిన్ గాని తీసుకోని ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కలిగిస్తే అంటే వాళ్ళు వాక్సిన్ లేకపోయినా సరే కువైట్ కు వచ్చి ఇక్కడ క్వారంటైన్ లో ఉండాలగా ఇలాంటి ఏదైనా వెసులుబాట్లు ఇస్తే గనుక నేను మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తానానికి మాత్రం దానికి అలో అయితేనక లేదు చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏమన్నా దానికి అనుమతి అనేటువంటిది రావొచ్చేమో ఫ్రెండ్స్ మనందరం చెప్పుకుంటూ ఉంటాం రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం తప్ప ఎదురుగా రైతు కనపడితే చూసేటువంటి భావన అయితేనక కొద్దిగా తక్కువగానే ఉంటుంది చాలా మందికి కొంతమంది గౌరవించే వాళ్ళు ఉన్నారు కొంతమంది చులకనగా చూసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రైతు అంటే ఏదో మట్టిలో పొలాడుతుంటాడు మట్టిలో పని చేస్తుంటాడు అన్నటువంటి ఒక భావంతో చాలా మంది ఉంటారు ఎవరు కొద్దిగా గర్వం ఎక్కువ ఉంటుంది చూడండి డబ్బులు బాగా ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళు కానీ అందరూ నేను అనట్లేదు కొంతమంది మాత్రమే సో దాని సంగతి మనం పక్కన పెట్టేద్దాం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మన సాంప్రదాయమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో
ఈ వ్యవసాయాన్ని నృత్య రూపంలో గిరిజనులైతే కనుక దీన్ని చాలా చక్కగా ప్రదర్శించారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో కనుక చూసినట్టయితే మీకు కూడా కొద్దిగా మనసుకి ఆనందం అన్నట్టు కలుగుతుంది. ఇలా నృత్య రూపంలో అంటే వ్యవసాయం మనం స్టార్ట్ చేసినప్పుడు దుక్కి ఏ విధంగా దున్నుతాము, దాని తర్వాత పంట ఎలాగా పండిస్తాము, దాని తర్వాత ఇంటికి ఎలా తీసుకెళ్తాం, దీని మొత్తాన్ని ఒక 3 నిమిషాల వీడియోలో వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఇక్కడ వైరల్ అవుతుంది. ఒకసారి మనం కూడా ఆ వీడియోని చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి, అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే నేను డిస్ప్లేలో మీకు ఏరియాల వారీగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి కనుక్కొని మీరు టికెట్స్ తెప్పించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 242.13 రూపాయలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 650 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 98 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. కువైట్లో ఇవాళ కొత్తగా 43 కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 411124 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ 112 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 862 మంది మాత్రమే ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో త్వరగా వీరందరూ కూడా కోలుకొని కువైట్లో కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న వారి సంఖ్య 0 అయిపోవాలని చెప్పేసి కోరుకుందాం. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే, ముందుగా మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే, నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 35,354 కొత్త కరోనా కేసులు నమోదై 33,833 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. 285 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాటి విషయానికి వచ్చినట్టయితే, ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 21,646 కొత్త కరోనా కేసులు నమోదై 27,433 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. 150 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 3,27,742 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మహారాష్ట్ర లో ఇవాల్ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. కేరళలో 19325 కొత్త కరోనా కేసులు నమోదై అలాగే కర్ణాటక తమిళనాడు కూడా ఇవాల్ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. సో దీని బట్టి చూస్తుంటే ఇవాల కరోనా కొత్త కేసుల సంఖ్య ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాల్ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. అలాగే మన తెలంగాణలో కూడా ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. సో ఇవన్నీ రిపోర్ట్లు విడుదల చేయకుండానే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే ఇవన్నీ రిపోర్ట్ వచ్చినట్టయితే ఇంకెన్ని కేసులు నమోదవుతాయో తెలియదు. మరి చూద్దాం, మరి ఏదైనా కొత్తగా దీని గురించి అప్డేట్ వచ్చినట్టయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 22,86,00,000 కేసులు నమోదకంగా అందులో 20,52,00,000 మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 46,96,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నెట్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 5,65,000 కేసులు నమోదకంగా అందులో 1 అమెరికాలోని 1,57,900 కేసులు నమోదై మన భారతదేశంలో 35,300, బ్రెజిల్లో 33,000, యూకేలో 32,000, టర్కీలో 27,000, ఇరాన్లో 17,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు, వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వ్యాకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి అయితే మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకు మీరు ఎవరు 1 రూపాయిగా డబ్బులు ఏదైనా పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కింద వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు, కొన్ని జాబ్ వ్యాకెన్సీలు ఉన్నాయని చెప్పేసి. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, నడక్ కంపెనీ తరఫున పనిచేయడానికి కొంతమంది హెల్పర్స్ కావాలని చెప్తున్నారు, జీతం కూడా సుమారుగా 200 దినార వరకు ఉంటుందని చెప్తున్నారు, అక్కమ్మగడ కావాలంటే వీళ్ళు మార్చుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు, కపిల్ గడ చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కోయిటి అతంది, అతను కాల్ చేసి పూర్తిల కనుక్కొని మీరు వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, జీతం గడ సుమారుగా 200 నుంచి 220 దినార వరకు ఉంటుందంట, చాలా మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ వచ్చి కోయిటీ అతంది, అతను కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ అలాగే ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, హౌస్ బాయ్కి అయితే కనుక 200 దినాల వరకు జీతం ఉంటుందని చెప్తున్నారు, వర్కర్కి అయితే కనుక 220 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, సులేబికాత్ ఏరియాలో ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ తరఫున శీషా దగ్గర పనిచేయడానికి అంటే ఈ హుక్కాలో ఉంటాయి కదా అక్కడ పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, చాలా మంచి ఇల్లు, జీతం గడ సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు, కోయిటి వాళ్ళ ఇంటి అంటే పెద్ద ఇల్లు అని మాత్రం అనుకోకండి, ఇది ఒక చెక్క మాత్రమేనంట, సో అందులో పనిచేసుకోవడానికి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జినూబ్ సురా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, అకామా మార్చుకొని 154 జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ వచ్చి కోయిటి అవుతుంది, అతను కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం గడ సుమారుగా 244 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు, మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కోయిటి అవుతుంది, అతను కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కాల్యా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు, మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, అయితే ఎవరైతే అకామ మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇవే ఇవాళ కొన్ని అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.